हाई फ्रेंड्स, दिस इज हरिप्रिया अमला, वेलकम टू अवर चैनल। अंदर अला फ्रेंड्स, करोना टाइम लो अंदर चला जाग्रत का उन्नंदी। विषय शेयर चेसुकुंटुन्नानु एंटंटे मनमंडे मा मदर की बालेदु फ्रेंड्स, तन असले पैरालिसिस पेशेंट अन्नमाट। आ रोज तन की फिट्स वच्चिनी అని హాస్పిటల్కి తీసుకెళ్దామని అంబులెన్స్ బుక్ చేశారన్నమాట। అంబులెన్స్ నైట్ 9కి కాల్ చేస్తే 12కి వచ్చింది ఫ్రెండ్స్। అంబులెన్స్లు కూడా అవైలబుల్గా లేవు, అపోలో మెదానికి తీసుకెళ్లారన్నమాట। అక్కడ బెడ్స్ అవి ఖాళీ లేవని చెప్తే వాళ్ళే ఉస్మానియా ప్రిఫర్ చేశారన్నమాట। ఉస్మానియాకి తీసుకెళ్లారు, అక్కడ ఏమీ క్లీన్గా లేవన్నమాట। కొంచెం బాగాలేదు అక్కడ। ఆయన అక్కడ సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు, రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళకు। దేనికైనా వార్డ్ బాయ్స్ 200 నుంచి 500 ఛార్జ్ చేస్తున్నారన్నమాట। ఒక బెడ్ నుంచి ఇంకో బెడ్కి మార్చడానికైనా, డాక్టర్ని పిలవడానికైనా, సెలైన్ ఎక్కించడానికైనా ఛార్జ్ చేస్తున్నారు సరే అని చెప్పి మేము ఉస్మానియాలోనే ఉంచాము। ఇంకో విషయం ఏంటంటే, ఉస్మానియాలో కోవిడ్ టెస్ట్ కూడా చేశారన్నమాట। అది కోవిడ్ ఉందో లేదో కూడా సరిగ్గా చెప్పకుండా, లేకపోయినా పాజిటివ్ అని చెప్పి గాంధీకి పంపిస్తున్నారంట ఫ్రెండ్స్। అలా మా మదర్ని పంపించేశారు గాంధీకి, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నారన్నమాట। తర్వాత గాంధీకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సిటీ స్కాన్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు గాంధీ వాళ్ళు కూడా, అదే అంటున్నారు గాంధీ హాస్పిటల్లో కూడా। ఇప్పటికి 4-5 కేసులు అలాగే పంపించారంట ఉస్మానియా వాళ్ళు, కోవిడ్ లేకపోయినా కోవిడ్ ఉందని చెప్పి। తర్వాత గాంధీ హాస్పిటల్లో కూడా ఇలా కోవిడ్ వచ్చిన వింగ్లో పెట్టారు మా అమ్మగారిని, అక్కడ ఒక 10-12 మెంబర్స్ వరకు చనిపోయారు। కొంచెం మా అమ్మగారు, మా సిస్టరు అండ్ బ్రదర్ కొంచెం వింగ్లో ఉండి అవన్నీ చూస్తూ కొంచెం టెన్షన్ అండ్ భయం పడుతున్నారు, భయంగా ఉన్నారు। ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను కొంచెం, అందుకని ఫ్రెండ్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తర్వాత శానిటైజర్స్ వాడండి, మాస్కులు ధరించండి, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి సేఫ్గా, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అనగట్లేదు, ఓకేనా ఫ్రెండ్స్?